విశ్వనాథ అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః. విదేశీ వ్యామోహంలో పడి మన సంప్రదాయాన్ని, మన కళల్ని మర్చిపోతున్న ఈ నేపథ్యానికి 25 ఏళ్ల క్రిందట శ్రీ కె విశ్వనాథ్ గారు పెట్టిన సినీ చురక ఈ స్వర్ణకమలం. నాలాంటి ఎంతో మంది కళాకారులకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన లైఫ్ కోచ్ లాంటి సినిమా స్వర్ణకమలం. మరి స్వర్ణకమలం కథ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మాటల్లో. మానవీయ మూలాల్లో ఆత్మవికాసాన్ని పెంచి పోషించే తల్లి వేరు కళ. భారతీయ కళ కేవలం భౌతిక ప్రదర్శన కాదు, భక్తిపూర్వక ఆరాధన, అరుదైన మధుర భావన. ఆ కళా పరిపూర్ణోదయ కిరణాల్లో శతదళాలతో శోభిల్లే ఆత్మకమలం వికసిస్తుంది. ఈ నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో విశ్వనాథుడు సందేశాత్మకంగా ఆవిష్కరించిన చిత్రమే స్వర్ణకమలం. కాలమహిమో, పరిస్థితుల ప్రభావమో తెలియదు, కానీ మనం ప్రతిరోజు చూసే విషయం, మన చుట్టూ తిరిగే విషయం, మన సొంతమైన విషయం, మన దగ్గరి విషయం, అదెంత విలువైనదైనా సరే దాని విలువ మనకు తెలియదు. పరువుహీనం అనిపిస్తుంది, బరువుగా తోస్తుంది, కానీ పాత బంగారానికి విలువ ఎక్కువ. కళలు కూడా అలాంటివే. వాటిని కాసులతో తూకం వేస్తూ కాదనుకుంటే ఎవరికి నష్టం? ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపచేస్తే అది స్వర్ణకమలం. ఈ సత్యాన్ని ఆపాత మధురంగా, ఆలోచనామృతంగా, అందమైన కథతో, కథనంతో కళా తపస్వి తీర్చిదిద్దారు. సాయినాథ్ గారి సంభాషణలు, సీతారామశాస్త్రి గారి అనుపమానమైన పాటలు, ఇళయరాజా సుస్వరాలు ఉద్దికైన రేకుల్లో ఒదిగాయి. వెంకటేష్, భానుప్రియల నటన ఆ స్వర్ణకమలానికి సుగంధాన్నిచ్చింది. మరి ఆ కథలోకి వెళ్దామా? సాధనే తప్ప సంపాదన అంటే ఏమీ తెలియని కూచిపూడి నాట్యాచార్యులు శేషేంద్ర శర్మ గారు. పెద్దమ్మాయి సావిత్రిని సంగీతంలోనూ, చిన్నమ్మాయి మీనాక్షిని నాట్యంలోనూ చెప్పుకోదగ్గ స్థాయికి చేర్చారే తప్ప ఆధునిక ప్రపంచానికి కావలసిన చదువుల్ని ఆయన చెప్పించలేకపోయారు. పెద్దమ్మాయి సావిత్రి బుద్ధిమంతురాలు. సరిగమల్ని సంపాదనతో ముడిపెట్టకుండా ఉపాధి కోసం గౌరవప్రదమైన పనులు చేస్తూనే సంగీతంలో రాణించే అవకాశాల కోసం ఎదురుచూసింది. మరి చిన్నమ్మాయి మీనాక్షి, అక్కయ్యకు పూర్తిగా విరుద్ధం. కడుపు నింపిన కళ దేనికి అంటుంది, కాసులు సంపాదించే చదువులు నేర్వనందుకు బాధపడుతుంది, విలాసవంతమైన అధునాతన జీవనశైలిని కోరుకుంటుంది. అలా కాదమ్మా అని ఎవరైనా చెప్పబోతే అర్థం చేసుకోరు అంటూ అంతలేసి కళ్ళను చక్రాల్లాగా తిప్పుతూ మూతి ముడుచుకుంటుంది. అదిగో ఆ నేపథ్యంలోనే మంచి మనసున్న మాటకారి యువకుడు పక్కింట్లో అద్దెకు దిగాడు. అతని పేరు చంద్రశేఖర్, వృత్తి పబ్లిసిటీ ఆర్టిస్ట్. అతనికి శేషేంద్ర శర్మగారి కుటుంబం నచ్చింది, వారి నాట్యం నచ్చింది. ఆ కళావారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీనాక్షి మరీ మరీ నచ్చింది. తన ఇష్టాన్ని నేరుగా ప్రకటించకుండా ఆమెను అద్భుతమైన కళాకారిణిగా ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాడు చంద్రశేఖర్. అవకాశం వచ్చినప్పుడల్లా చేయి అందిస్తూ వచ్చాడు. కానీ మీనాక్షిలో అలవి కాని మూర్ఖత్వం, మాట వినిపించుకోని మొండితనం, విలాసాలపై వ్యామోహం ఆమెకి చంద్రశేఖర్కి మధ్య అగాధాన్ని సృష్టించాయి. చివరకు ఓ గురు పూర్ణిమ నాడు ఆమెకు జ్ఞానోదయమైంది. ఒకప్పుడు విదేశాలు, విలాసాలు అని వెంపర్లాడిన మీనాక్షి విమానమెక్కే అవకాశాన్ని సైతం వదులుకుంది. తన కోసం ఎప్పుడూ చేయూతనందించే చంద్రశేఖర్ చేతుల్లో స్వర్ణకమలమై ఒదిగిపోయింది. స్వర్ణకమలం సినిమా సంగతులు, విశేషాలు దర్శకులు విశ్వనాథ్ గారితో, హీరో వెంకటేష్ గారితో, ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు పార్థసారథి పార్థు జరిపిన సంభాషణ చూద్దామా? నమస్కారం సార్. స్వర్ణకమలం
కళలకి పెద్దపీట వేస్తూ, అంటే మీరు ఇక్కడి వరకు కొన్ని సినిమాలని సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ ఒక వాహికగా తీసుకుంటూ కుటుంబ కథా చిత్రాలు చెప్పారు, కానీ ఈ సినిమా మాత్రం భారతీయ కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, వాటి ఇంపార్టెన్స్, వాటిని యువత నెగ్లెక్ట్ చేస్తున్న తీరు, వాటి మీద ఒక రకంగా మీ అసంతృప్తిని, మీ యుద్ధాన్ని ప్రకటించిన విధానం, దానికి మీరు సొల్యూషన్ చెప్పిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా మొదలైంది ఈ ప్రయాణం అసలు? మనం నిత్యం మన ప్రాంతాల్లో చూస్తున్నటువంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాతావరణం, అందుట్లో ఒక నాలుగు కాపురాలు ఉండే ఇళ్ళు, ఒక దాంట్లో ఒక తెలుగు మాస్టారు కడుపుతున్న భార్య, ఇంకో దాంట్లోనేమో అసలు ఓనరు, ఈ పాత్రల్ని మనసులో పెట్టుకుని చుట్టూ వల్లినటువంటి కథ అది. ఇవన్నీ క్యారెక్టర్లు పట్టుకుని, ఈ పావులన్నీ పట్టుకుని చేసిన కథ స్వర్ణకమలం. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో, అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారు కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతుంది. ఏమిటండి, ఏమిటా గావు కేకలు? ఏమళ్ళ వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకి? ఇవాళ నేను వంట చేస్తున్నాను, ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికి ఉపవాసాలు, లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఊళ్ళను తగ్గుతుంది. అయినా అదేటి బాబు, పనసన్నగా గోసిగుడ్డేటి, ఒళ్ళంతా నూనేటి, కలిపొచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సరే సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం. పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అడ్రవేర్లు తువాళ్ళు. అమ్మా అమ్మా. ఏమిటా? నాకు నా బయలున్నట్టు ఇష్టం లేకపోతే కోర్టు దండ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిటా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లోపలకు లాగించేసి 2 ఇంజల చేత షంటిని చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా. నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. హీరో కూడా మామూలుగా మనకి ఏదో ఒక 20 మోటార్ సైకిళ్ళు వేసుకుని 20 పిల్లలతో తిరిగి అవి చేసి ఇవి చేసి అనేది కాకుండా బ్యానర్ పెయింటర్ ఆఫ్టర్ ఆల్. నమస్కారం వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. 3 దశాబ్దాల కెరియర్ని పూర్తి చేసుకుంటున్నారు మీరు, అందరి తరఫున శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణకమలం, కళా తపస్వి, అద్భుతమైన సృష్టి, అండ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ప్రతి వాళ్ళు కనీసం 3-4 సార్లు అయినా చూసుంటారనేది నా పర్సనల్గా నా అభిప్రాయం. అండ్ ఎవ్రీ టైమ్ దే సీ దట్ ఫిల్మ్, దే లిటరల్లీ లివ్ దట్ ఫిల్మ్. మీకు ఈ క్యారెక్టరైజేషన్ ఒక ఫస్ట్ టైం గురుగారు చెప్పినప్పుడు, లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ అబౌట్ ఇట్? మీరు అడిగింది, ఇట్ ఇస్ బీన్ వెరీ లాంగ్ అని, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్, బికాస్ టు ట్యాప్ సంబడీస్ ఇన్సైడ్, లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ ది అవుట్ సైడ్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. But here is a character who is trying to tell the other person there is something else beyond this this physical thing. So get your inner purity, get your inner soul out. Adi chala inspirational character. I mean, you cannot get a better character, because in prati manushulonu mana regular life lo you have somebody else trying to inspire you. Alanti manchi character dorakadam chala kashtam. Ee cinema hero characterization goste oka chala matured oka చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి ఒక క్యారెక్టర్ అది. నాకు తెలిసి స్వర్ణకమలం మీరు చేసేటప్పటికి వెంకటేష్ గారి వయస్సు నటుడిగా నాకు తెలిసి 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంత మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్కి అప్పుడే వచ్చిన ఒక యంగ్ ఆర్టిస్ట్ని, ఒక హీరోని ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ అనే క్యారెక్టర్ని, మీరు ఆయన మీద ఎలా నమ్మకం ఉంచి తీసుకున్నారు?
25 ఏళ్ల కిందట తీసే సినిమా గురించి మాట్లాడమంటాడు, అర్థం చేసుకోడు, ఎలా చెప్పడం కష్టం కదా. మా మదర్ ఎప్పుడు అంటూ ఉండేది ఆ సినిమా చూసినప్పుడు అలా, వెంకటేష్ చాలా నాజుగ్గా ఉన్నాడు రా దీంట్లో అనేది. ఆ మాట భలే మాట, ఆ లేతదనం అంటామే, ఆ లేతదనం కనిపిస్తుంది సినిమాలో. నా ఉద్దేశం ఏంటంటే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ మెట్ హిమ్ అండ్ టాక్డ్ విత్ హిమ్, ఒక సార్ట్ ఆఫ్ రిసెప్టివ్నెస్ ఒక మనిషిలో ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ ఎ డైరెక్టర్ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్. ఇట్స్ ఏ డ్యూటీ ఆఫ్ ది డైరెక్టర్ టు మౌల్డ్ హిమ్ ఫౌల్డ్ ఎనీ క్యారెక్టర్, కమలాసన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. వెంకటేష్లో నేను కనిపెట్టింది ఏమిటంటే, ఒక భక్తితో పాటు వినేటువంటి ఒక ట్రైట్ అంటా ఉంది, ఒక సద్గుణం ఉంది అతను ఎదుట ఉన్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్టిస్ట్, ఫర్ ఆర్టిస్ట్ కానీ ఎనీబడి, ఫర్ ఎనీబడి విత్ హూమ్ యు ఆర్ మూవింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అవర్ రిలేషన్షిప్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దట్స్ వెరీ, దట్ బాండ్ ఉండాలి. ఆ బాండ్ అప్పుడు ఈజీ టు గెట్ ద పర్సన్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఎప్పుడైతే పెద్ద ఆయన ఈయన చూడటానికి వస్తున్నాడు అనుకున్నాడు, తాంబూలం వేసుకుని ఉంటాడు, నవ్వులుతూ ఉంటాడు, ఏదో చీవంగా తవ్వుకురంగా ఉమ్మేసేస్తాడు, శుభ్రంగా ఉమ్మేసేసి మాట్లాడతాడు. ఎంత సంస్కారవంతుడైతే ఇప్పుడు ఎంత తండ్రి కానీ అంత ఇది కానీ ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎదుట అలా ఉండాలి అన్న ఇది. డైలాగ్ మాట్లాడేటప్పటికి అంత ఇదిగా కళ్ళ కట్నెట్ చేసావు నాయన, ఎంత నేను కూడా చూడలేదంటే లేని దానికైతే సృష్టి ఏదో ఇమాజిన్ చేయాలని కానివ్వండి, ఉన్న వస్తువును ఉన్నట్టుగా గీయటానికి ఎందుకు ఇమాజినేషన్ కావాలంటాడు. ఎంత అసలు అందమైన డైలాగ్ అది. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నా, కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళ జోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి, కానీ ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. నీ పదం ఆమె పాదం కలుసుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. ఇందులో ఒక అద్భుతమైన కామెడీ పండించే సందర్భం శ్రీలక్ష్మి గారిది, సాక్షి రంగారావు గారు. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ ఆ పటాలకి పూజలు చేయడం కానీ ఆ సీన్ గురించి చెప్పండి సార్. దానికి చాలా స్థలపురాణం ఉంది. సీన్ ఏదో అనుకున్నాం కానీ రాసుకున్న సీన్ ఏమీ నచ్చలేదు. నేనేం షూట్ చేస్తున్నానో దాని మీదే ఉన్నా అనుకుంటున్నారు, కానీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది, విపరీతంగా వర్క్ చేస్తాను. ఉన్నట్టుండి ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది నాకు. అప్పుడు ఆ ఫ్లాష్ రాగానే వెంటనే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి, నువ్వు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు, వాళ్ళ గోడలు అవన్నీ మనం పాడు చేసేస్తాం పొగతో, మళ్ళీ మనమే పెయింట్ చేసి ఇస్తాం, అందుకు ముందర ఒప్పుకుంటారో కనుక్కురా అని ముందర పంపించాను. పంపిస్తే వెళ్ళి కనుక్కొస్తే దాందే ఉందండి, ఆయన ఏది కావాలంటే అది ఇస్తామన్నారు వాళ్ళు. సరే ఒప్పుకున్నారు కదా, నువ్వు బజార్కి మనిషిని పంపించి ఉన్న దేవుళ్ళ ఫోటోలు అన్నీ తెప్పించేయి, చుట్టూ కావాలి నాకు, 4-3 పక్కల దేవుళ్ళ ఫోటోలు కావాలి ఒకటే సైజు. తర్వాత మాకు ఆర్ట్ అసిస్టెంట్ పక్కనే ఉండేవాడు, మొత్తం పొగబట్టినట్టుగా అన్నిటికీ నువ్వు స్ప్రే కొట్టేసాయి మొత్తం అంతా గోడలన్నీ ఫోటోలకి వాటికి. బ్రేక్ టైంలో 1 అవర్ ఉంటుంది కదా, రాసా సీన్. ఆ 1 అవర్ రాశారు ఆ పూట కావాల్సింది ముందు రాసేసి, అది బ్రహ్మాండంగా పేలింది అసలు త్రూ అవుట్ ది ఫిలిం. శ్రీరామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాతా శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత శ్రీ కనక దుర్గా ఏమిటి, వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక అండి, మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా, శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే పవమానాసుడు బట్టు పాదాలిందములకు నీ మంగళం ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి, తొందరగా పూజ అయిపోవాలనా, త్వరగా ప్రసాదం మింగేయాలనా. అది కాదే, ఇలా రా, రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. ఇప్పుడు రచయిత మేము రాసినా కన్సీవ్ చేసినా కూడా
వాడు దాన్ని ఎగ్జిబిట్ ఫైనల్ గా వాళ్లే కదా కనిపించేది. ఆ మూఢభక్తిని ఆ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళిద్దరు రూమ్ సంపాదిస్తారు. ఇవాళ చక్రపంగలి పులిహోర అనుకున్నాం కదా దోస్త్ అండి, పైగా వెళ్ళి చెప్పొస్తాను హోటల్లో. బేబీ చిచ్చిచి హోటల్ హోటల్ ఏమిటి, వాడి తెలిసిపోయింది ఆ సంగతి తెలిసిపోయింది అని అంటే పెరియాడు వారు బాలమురుగన్ ఆ అంటల్లో కూడా ఆ కథ కామెడీ వచ్చేసింది. ఇవాళ మనం చక్రపొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది, నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను, నువ్వు పూజ చేస్తుండు. హోటల్ ప్రసాదం ఏమిటండి? చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి నాయనా, ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం, కనకనా వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్ పెరియాల్మార్ ఓంకారంగారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసిగట్టం కాదురా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాసుకెల్. ఏమిటి నీకు చక్ర పొంగలి ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నీ తిట్లెందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రానికి అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ చిత్రంగా బంగారు నంది, ఉత్తమ దక్షిణ భారత చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. అలాగే ఉత్తమ నటిగా భానుప్రియ, నంది మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ఇవే కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డు ఉత్తమ నటుడిగా వెంకటేష్ మరియు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల కూడా నంది పురస్కారాలను అందుకున్నారు. ఈ సినిమాకి మీరు కథ అనుకున్నప్పుడు భానుప్రియ క్యారెక్టర్ ఒక పెద్ద అసెట్ అండి. అన్ని షేడ్స్ బేసికలీ ఒక రకమైన సాంప్రదాయ నృత్యంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అలాగే మోడర్న్ డాన్స్ లో కూడా తన భావాలను ప్రకటించేటప్పుడు తన అవుట్లుక్ గానీ, తన డ్రెస్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, ఫస్ట్ షాటే దాంట్లో అమ్మాయి ఏమిటో మొత్తం తెలిసిపోతుంది మనకి. అబ్బే ఏమి లేదే, సజ్జలు చెయ్యి తగిలిపడ్డాయి అంతే. ఇదే సెకండ్ హాఫ్ లో అమ్మాయి కుదురు వచ్చిన తర్వాత ఎంత నిబ్బరంగా కరెక్ట్ గా మళ్ళీ అదే బిట్స్ అన్ని కూడా చాలా పకడ్బందీగా జాగ్రత్తగా నిబ్బరంగా తాపీగా వచ్చిన ఒక కుదురు, ఆ స్వభావంలో వచ్చిన ఒక మార్పు, ఆ రిప్రజెంట్, ఆ రెండు సీన్లు, ఆ మనిషిలో ఒక ఇనిషియల్ గా ఉన్న క్యారెక్టర్ తర్వాత చేంజ్ వచ్చిన తర్వాత చాలా అద్భుతం సార్. నారదాది యోగి బృంద వందితం దిగంబరం. భానుప్రియ గారు గనక దొరకకపోతే మీకు చాలా కష్టమయ్యేదేమో అని ఒక అభిప్రాయం, ఈవెన్ ఎలా అనుకోవడం జరిగింది? మామూలుగా కాస్టింగ్ లో వచ్చినప్పుడు అమ్మాయి డాన్స్ నేర్చుకుంది ఆనంద్ గారి దగ్గర ఎక్కడో, తర్వాత ఏమో మంచి కళ్ళు చక్కగా, సో నేచురల్ గా ఐ థాట్ వి కెన్ మౌల్డ్ హర్. మ్యూజిక్ ఆల్రెడీ కంపోజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్, కరెక్ట్లీ పర్ఫార్మ్ చేయడానికి తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. ఈ వెర్రి వేషాలు వేయటానికి ఉండదు. అయితే ఈ వెర్రి వేషాలకు కూడా మ్యూజిక్ ఆఫ్టర్ వర్డ్స్ రీ రికార్డింగ్లో ఇచ్చారా అన్నట్టుగా కంపోజ్ చేయాలి. అర్థమైంది, కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు. బట్ దీనికోసంగా మ్యూజిక్ చేయలేదు.
మణి ఋతులవం కదనరా భానుప్రియ గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మీ సీన్స్ మధ్య కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్ట్ చేశారా, లైక్ హౌ డిడ్ యూ ఫైండ్? భానుప్రియ ప్రీవియస్లీ వర్క్ ఇన్ శ్రీనివాస్ కళ్యాణం, బట్ ఆఫ్ కోర్స్ ఇన్ స్వర్ణకమలం ఐ థింక్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. షీఈస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్. తనకు కూడా ఆ సినిమా తర్వాత ఎన్నో యూనో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ ఎవ్రీ యాంగిల్. ఐ థింక్ షీ బెనిఫిటెడ్ అ లాట్ గెటింగ్ సచ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ డైరెక్టర్ గారు డిజైన్ ఫర్ హర్ అండ్ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. బయటికి వెళ్తుంది కదా, వెళ్ళంగానే ముందర ఆ బ్యానర్ చూస్తుంది. ఆ బ్యానర్లో అమ్మ హీరోయిన్ పోస్ చూసి తను కూడా పార్క్లోకి వెళ్ళి ముందర అటు ఇటు చూస్తుంది ఎవరైనా ఉన్నారా లేదా అని ఏకాంతంగా నడుము కట్టేసుకొని ఆకాశంలో అసలు హరివిల్లు అని పాడుతూ ఉంటాం. తర్వాత ఏమో దాంట్లో పాటలో పాట గురించి చెప్పండి సార్. ఆ పాటలో అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా పల్లవి నాదే దాంట్లో ఆకాశంలో అసలు హరివిల్లు స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారాం శాస్త్రి గారు, ఇళయరాజా గారు ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయిక. అది మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది, చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. విష్ణువేది గారు ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం, ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్ని కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది, రెండోది పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విష్ణువేది గారు అది ప్రోత్సహిస్తారు. ఏ కళకైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు కనిపించడానికో చెవులకు వినిపించడానికో చేయకూడదు, మనసుని కదిలించి కరిగించేలా ఉంటేనే ఆ కళకి ఒక సార్థకత. ఈనా గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి, అది చూస్తుంటే నేను మీకు శిష్యుడిని అయిపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా, కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని
అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తుంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది, ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రత లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి బసితను, మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి. మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శన ఇప్పుద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతికిచ్చడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని, ఇక ఇలాంటి కళల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడిది. బావర్చి బిర్యానీ పాయింట్, మోర్ దెన్ 25 సెంటర్స్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎ డెలీషియస్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హోమ్ డెలివరీస్ ఆర్ కేటరింగ్ ఫర్ పార్టీస్ ఫర్ పాపులర్ ఇండియన్ బిర్యానీ టేస్ట్ both veg and non-veg specials. Bavarchi Biryani Point, more than 25 centers across United States. Bavarchi Biryani Point. సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కేర్లెస్నెస్ కంటిన్యూయేషన్, ఈ డాన్స్ అయిపోయిన తర్వాత గజ్జలు ప్రాక్టీస్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో వెళ్ళి గజ్జలు పడేయడం, అసలు ఆ సీన్ సార్ మీరు చెప్పాలి అసలు ఎలా కన్సీవ్ చేశారంటే, ఆ అమ్మాయి పడేసింది ఈయన వచ్చి హీరో వచ్చి తీసాడు, అదొక్కటే కాదండి అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుందండి. ప్రతి క్యారెక్టరు అతి సహజంగా మామూలుగా మన నిత్య జీవితంలో అసలు గ్యాలం వేస్తారని చాలామంది తెలియదు, అసలు బావులు ఉంటాయనే తెలియదు. ఈ జనరేషన్లో ఒక బావి అనేది ఉంటుంది, పంపులు అవి అలవాటు పడ్డారు కానీ ఒక బావి అనేది ఉంటుంది, అది ఈశాన్య దగ్గర తొంగి ఉంటుంది లేకపోతే ఏదైనా ఉంటుంది అనేదే తెలియదు. అసలు అన్ని పాత్రలు దాంట్లో పనిచేస్తాయి, పని మనిషితో సహా నేను ఎత్తుపోయాను అంత నా మీద కూడా పెట్టారు తూర్పు. అక్కడికి పెద్ద ఆయన కూడా చెప్తాడు, వద్దు నాయన అదేం పోతే పోయినాయి లే మామూలు గజ్జలే, దానికోసం నువ్వు రిస్క్ చెయ్యొద్దని చెప్తాడు. అంటే అంత మనం పెంచుకుంటూ పోయాం, సరే ఫైనల్గా వాడు వచ్చినా కూడా ఏమి ఉండదు దొరకదు. అక్కడ సాక్షిరంగారావు కూడా సాగర సంగమంలో కమలాసం లాగా తగిడి తగిడి దందాన అని చెయ్యాలనుకుంది పడిపోయినాయి. గజ్జలు బావిలో పడిపోయి కూకుంటే కప్పలు గుడ్డుక్కు మన మింగి గల్లు 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 మనకు అంతులు ఎత్తు కూకుంటాయి. ఏటో బావు కుట్టుమాసారు బావు బాబు ఆండ్రంగ బావు తూకండి బావు. ఆత్మహత్య చూసుకోవాల్సిన అవసరం నాకేమిటి, సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడిపోయేమిటి, ఇలుం పట్టాయన గజ్జలు బాగు చేస్తుంటే చేయిచారు బావులు పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా. ధర్మగారు మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి, ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు తనువు చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి, కానీ అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి, మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను, ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయన, గజ్జలు పోతే పోయినాయి. నీకెందుకండి ఈ శ్రమ, నేను తీస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు, బాబు అసలే చాలా లోతు, ఈ అబ్బాయి ఎవరు అర్థం చేసుకోరు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారం కాదు, పట్టుమల 10 రూపాయలు కూడా ఉండవు, ప్రాణమే తెచ్చుకోకపోయారు. భలే వారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేళ్లపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రాని ఆయన. బాబు మా స్టీలు పళ్ళు ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగువయ్యా, స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. హసిపిల్ల వారు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మచారు లాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళ కద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలు పోగలవు.
ఏమిటండి ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయన చంద్రు పువ్వు అన్నాయినా పువ్వు అను పెరియాల్వార్ పెరియాల్వార్ పువ్వు అన్నాయినా పువ్వు అను వాళ్ళు చూస్తున్నారు ఒక్కసారి పువ్వు అన్నాయినా పెరియాల్వార్ పువ్వు అన్నాయినా అయ్యే నా గంట అండి. ఆ గంట తీకు బాబు. నువ్వు తీ బాబు చెంబు కలశముఖే విష్ణు రాగి చెంబు. అది మాదే అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనారే. ఇక మళ్ళీ తీడు నష్టాతీతం అయితే దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళచ్చు. ఉత్తరేశం పడిపోతాడు. అసలే కింద జర గద్దెలు ఎట్టుకుంటుపోయింటో ఏమిటో పైకి వచ్చేమనండి. వెతికింది సారు, ఇంకా పైకి వచ్చేసానాయనా. ఏనాయనా గద్దెలు కనిపించలేదా? ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? అలాంటి మాట్లాడలేనా ఉమ్మకు ఉమ్మకు మాదేనాయనా. అయితే గద్దెలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయన అంత తెగింది? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే మీరు చెప్పిన టాపిక్ రెండు మూడు రకాలుగా అడగాలనుకుంటున్నాను. కళల పట్ల ప్రస్తుతం ఉన్న సమాజానికి ఉన్న దృష్టి బేసికల్లీ బతకడానికి సరిపోదు, దీనికి వినేవాళ్ళు కానీ ఆదరించేవాళ్ళు కానీ ఎంతో కొంత బాధ్యత వహించి దీనికి ఏమైనా చెయ్యాలి అనేది మీ ఉద్దేశమా? త్యాగరాజస్వామి వారి గుళ్ళో నిర్మాణవాడు నీకు, కూచిపూడి అగ్రహంలో దిద్దితాయి దిద్దితాయి అనేవాడు నాకు, అంటే అంత విద్య వచ్చినా కూడా వాళ్ళకి ఏమి ఆదరణ లేదని చెప్పడం, వినేవాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందని చెప్పడం మీ ఉద్దేశమా సార్? ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్. ఫైనాన్షియల్ గా యూ కెనాట్ కంపేర్ ది ఇన్కమ్ దట్ ఏ వయలిస్ట్ గెట్స్ అండ్ ఏ ఐటీ మ్యాన్ గెట్స్. బట్ ఇదే దీంట్లోనే ఒక స్టార్టప్ ఒక ఆనందం ఉంది అది కనుక తెలుసుకుంటే అని చెప్తున్నాం. సో అక్కడే మనం ప్రశ్నలు సమాధానాలు, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానాలు కూడా దాంట్లో చెప్పేశాం మనం. దాన్ని నమ్మిన వాడు, దాన్ని నమ్ముకుని బతికిన వాడు. ఇప్పుడు నేను దర్శకత్వం మీద నేను ఏదైనా మాట్లాడాలంటే బికాజ్ ఐ లివ్డ్ ఆన్ దట్, ఐ స్ట్రగుల్డ్ ఫర్ ఇట్, ఐ మే సే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. అది యాక్సిమాటిక్గా తీసుకుని అది మనం యూనివర్సల్గా చేయటమా చేయకపోవటమా అనేది ఇది ఇండివిజువల్ ఒపీనియన్. ప్రపంచం అంతా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే మనం ఏమిటక్క కూపస్థమండు అలాగా అంటుంది. అవును కరెక్ట్ కదా. ఆ ఏజ్లో ఈ యుగంలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మనిషికి కలిగే ఆలోచన అది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా? ఆన్సర్ అమ్మాయి ఆన్సర్ అంటే ఆలోచించుకో నువ్వు అంటుంది. ఇదే గావును బొంతో కైలాసానికి వెళ్ళటం అంటు. సార్ ఇప్పుడు ఇదే సీన్ లో మనం మాట్లాడుకుంటున్న సీన్ లోనే రీ రికార్డింగ్ బిట్ గురించి మాట్లాడతానండి. ఒక వైలెన్ లో ఒక త్యాగరాజస్వామి వారి కీర్తన వాయిస్తారు, చక్కని రాజమార్గం ఉండగా సందుల దూర నేల అని కరహర ప్రియ రాగంలో. అలాగే ప్రతి డైలాగు ఆన్సరు ఆ సీను రీ రికార్డింగ్తో సహా ఎంతగా అతిగిపోయి ఎంత సెన్సిబుల్గా అనిపిస్తాయి సార్. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఏమవుతారంటే అన్ని పిక్చర్లకి ఒకటి కావచ్చు, వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. ప్రపంచం అంతా చకచక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నామో. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా. నీతి సుఖమా రాముని సన్నిధి నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. ఇంకొకటి కూడా ఉంటుంది దాంట్లో, ఒక గణాపాటి అంటే తెలియని వాడు నువ్వు ఎట్ట నువ్వు కలెక్టర్గా ఎందుకు అది ఆ సీన్ నేను అనుకున్నాను. నాన్న వచ్చారు ఆ రోజున షూటింగ్ నీకు గుర్తుందో? వైజాగ్లో షూట్ చేస్తుంటే రామారాయుడు గారు కూడా వచ్చారు. వీళ్ళు ఏదో స్టైపెండ్ లాంటివి తీస్తున్నారు గవర్నమెంట్ తీసుకుందామని అనిస్తే కనీసం మర్యాద లేకుండా నుంచోబెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు నువ్వు ఆ సీట్ను ఆధారపెట్టి కూర్చొని మాట్లాడిన వాడి నువ్వు అసలు నీకేం అర్హత ఉందని ముందర చెప్పు. నువ్వు అద్భుతమైన వేదాంగాలు జీర్ణించుకున్న పండితుడికి నమస్కారం చేయలేని సంస్కారం ఏమిటి? నమస్కారం అసలు ఎవడు అసలు ఏమిటి మీరు ఘనాపాటి కుమ్మరి అంటే అర్థం అవుతుంది,
కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టినే ఘనాపాఠం వేసే చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాఠి అంటే ధాత రాతి రాతిర్ ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే, ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది, వెళ్ళండి. సెలవున్న రోజున రండి, మీరిగా కూతుందాం, వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు, ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి, నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా? ఓ మహాపండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనకుండా ఇందాగడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 125,000 మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డుపెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ల పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ పని? హోల్డ్ యువర్ టంగ్, ఊరుకో బాబు. మూర్తి గారు. నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. చిన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర సార్, పాటల గురించి మాట్లాడితే ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి నిర్లక్ష్యం, వీళ్ళిద్దరూ ఆర్థికంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన శిష్యులుగా జాయిన్ అయినప్పుడు అమ్మాయి అతన్ని ఆట పట్టించిన విధానం, అక్కడ నుంచి ఒక పాట సీన్, కళ్ళు కనిపిస్తావు, శబ్దం వినిపిస్తోంది, తప్పుడు పేస్తోంది, కావాలని కావాలని వాడి నడక బాగా నడిపిస్తుంది, వాడే బాగా నడుస్తున్నాడు వాడికి తెలుసు కాబట్టి. చిన్నపిల్లాడు మీరు నడుస్తున్నారు మీరు చేయండి అంటుంది పైగా. ఫస్ట్ టైం యాక్చువల్లీ అంతసేపు ఒక అమ్మాయి అలా చూసి అంతే చూడండి ఏముండదు, ఏ సినిమాలో చూడలేదు. చంద్ర గారు మీరు చేరే లయ తప్పుతోంది బాబు, లయ తప్పుతోంది అటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకో. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాం, చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. పాటలు ఎంత పాపులర్ అయినా కూడా అన్ని పాటల్లోనూ ఒక విషయం ఏంటంటే అమ్మాయి పర్ఫామ్ చేస్తుంటుంది మీరు పక్కనుండి అమ్మాయి చేసి చేయిస్తూ ఉంటారు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా నేను కూడా ఇలా అలా అండర్ ప్లే అవుతుందని అలా ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యాను? ఈవెన్ నౌ మేము రెగ్యులర్ మా సినిమాలో ఆ సాంగ్స్ చేసేటప్పుడు యూ డోంట్ నో హౌ ఎవ్రీ ఆల్ ఆఫ్ అస్ ఐ మీన్ వీ డై టు డూ దీస్ సాంగ్స్, ఇంత మెలోడియస్ సాంగ్స్ విత్ బ్యూటిఫుల్ లిరిక్స్ విత్ బ్యూటిఫుల్ మీనింగ్, అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ విత్ జెన్యున్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీ వర్షన్ మీరు చెప్తారు ఎల్లలన్నవే లేకుండా వెళ్ళు అని అమ్మాయి వర్షన్ చెప్తుంది, అది కూడా తప్పని కూడా ఏం అనలేము. ఐ మీన్ ఫ్రమ్ హర్ ఓన్ పర్స్పెక్టివ్ నిజంగా దర్శకుడు ద్వారా మనకి ఏం చెప్పంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ, ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అసలు లయటికి లయ ఏమిటి, శృతి ఏమిటి, గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి, ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్టే అన్న తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది,
నువ్వు చెప్తున్న ఈ గాలి, ఈ సెలయేరు, ఆ వరద, ఆ చినుకు, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతికి కూడా ఒక క్రమం ఉంది, గమనించు. నీకు దానికి తోచినప్పుడల్లా గ్రీష్మం తర్వాత హేమంతం, హేమంతం తర్వాత చైత్రం, వాటి ఇష్టం వచ్చినట్టు రావు. బాగానే ఉంది, కానీ అది నువ్వు చెప్పడం వల్ల నీ లెసనింగ్ నీ తాలూకు రాసుకున్నటువంటి ఒక డిజైనింగ్లో ఉండదు. అది ఎవరి డిజైనింగ్? వాళ్ళది. ప్రకృతి డిజైన్ నువ్వు తయారు చేయలే, నా డిజైన్ నువ్వు తయారు చేయట్లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా జీవితం సక్రమంగా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అది నీ పాఠానికి దొరకనే ఉంది అని అమ్మాయి. అప్పుడు ఆఖరి ఆ చరణం తర్వాత నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు స్వరగంగకు విలువే. పంతొమ్మిది వందల 1965లో విడుదలైన తేనె మనసులు చిత్రానికి విశ్వనాథ్ గారు ఆదుర్తికి అసోసియేట్గా పనిచేయడమే కాకుండా ఆ సినిమాకు ఎంపికైన కొత్త నటీనటుల కోసం వర్క్షాప్ నిర్వహించి సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి లాంటి వారికి నటనలో శిక్షణ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ మన ఇప్పుడు స్వర్ణకమల సినిమాకి వస్తానండి, వైలిన్లో ఒక ఆర్తనాదంలాంటి పిండేస్తుంది అసలు. అంటే ఒక సౌండ్ అలా మ్యూజిక్లో ప్రొడ్యూస్ చేయగలరా అనేది మ్యూజిషియన్స్ కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే సార్. అమ్మాయి ఫాదర్ చనిపోయిన తర్వాత షీఈస్ ట్రైయింగ్ టు బ్లేమ్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్. యుల్ బి వండరింగ్ వాట్ అసలు చెప్పండి, అసలు వెన్ సంబడీ ఈజ్ అక్యూజింగ్ యూ ఆఫ్ దాట్ హీరో ఎక్స్ప్రెషన్ చాలా కష్టం. అలానే చూస్తూ మళ్ళీ అమ్మాయి వెళ్తున్నప్పుడు ఆ వర్షంలో మళ్ళీ అయితే ఆ కోట్ వేయటం అనేది ఇట్ కెన్ మీన్ సో మెనీ థింగ్స్. సో ఎప్పుడు కోపం రాలేదండి చిన్న చిరునవ్వు. ఎందుకంటేనండి, సంస్కారం ఉన్నవాడు అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ, మనం ఆలోచిస్తాం కాబట్టి మనం కోపం తెచ్చుకుంటాం. ఆ అమ్మాయి బాధపడటంలో చాలా అర్థం ఉంది. నా కాళ్ళకి ఈ గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది ఇప్పుడు? ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు, కానీ మాకు జరిగిన నష్టం ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తల దొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదురు. కానీ తనకి ఇష్టం లేని పని ఎందుకు చేయించాలి? అదే అంటుంది అమ్మాయి, మీరు మీ ఇష్టమైన వాళ్ళని చేయించండి, బిరుదులు ఇప్పించండి, నా మంచి నా వెంట ఎందుకు పడతారండి మీరు? ఎంత ఏడుస్తూ చెబుతుందో. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ చెప్పించాం అమ్మాయి చేత ఆ సినిమా. ఎప్పుడు బయట వాళ్ళే డబ్బింగ్. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు సభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది, అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, కణం తీకండి. శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా,
మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనివా. దట్ ఈస్ హిస్ ప్రేయర్, హిస్ ప్రేయర్ రాదర్. ఎంత చక్కటి సాహిత్యం చూడండి. జనరల్గా సినిమాల్లో ఉండే డ్యూయట్లు కి స్కోప్ లేదు, కానీ డ్యూయట్ అది ఇట్స్ ఎ డిబేట్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి స్టైల్లో ఒక పాట వచ్చి ఉండదు, రచనాపరంగా కానీ వాళ్ళ క్యారెక్టర్లను వాళ్ళ ఆశల్ని వ్యక్తపరచడంలో కానీ. యాక్చువల్గా మనం అనుకోవటం ఒకప్పుడు బాగానే అనుకుంటాం, కానీ రచయితకి చాలా పెద్ద పరీక్ష అది. మామూలుగా ఏదో నా మధ్యలో ఏదైనా వలుపులు పండాయి, నీ మగసిరికి నేను లోనైపోయాను, ఇవి కష్ట తేలికంది అన్నవు, అలాంటివి కావు ఇవి. నువ్వు అన్నట్టుగా ఇది డిబేట్ బిట్వీన్ టూ పీపుల్. ఆవిడ దృక్పథం క్లియర్ కట్గా ఉండాలి, అది కూడా సంగీతపరంగా ఉండాలి, సాహిత్యపరంగా బాగుండాలి, నువ్వు ఏదైనా ఉపమానాలు చెప్పినా కూడా బాగుండాలి. అన్నిటికీ నిలబడ్డారు వీళ్ళందరూ యాసిడ్ టెస్ట్ లాగా. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళ మ్యూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. అమ్మ నుంచి ఒక పెద్దంట్ల విసిరే సంవత్సరం వారిస్త ఇక్కడ పంట చల్లారిందా, ఇదేయిందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి కోపం రావట్లేదు అతను, పంత అమ్మాయితో పంత దించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు, కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడింది, విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు పెడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట, నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు రెండు రాసేసాను, ఇంకేం రాయాలి ఇప్పుడు, ఇంకేం రాయాలి ఇప్పుడు, కొంచెం ఇది కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపే ఆర్గ్యుమెంట్ జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది, అదే కాకుండా పంతంలో ఉంది, ఆ పంతను తనకి తాను అపకారం చేసుకునే విధానంలో ఉంది. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేట్లు అడగరాయన, కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతం ముడిపోవచ్చింది. బాగా అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి అన్నింటికి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాశాను. ఆనందంతో తబ్బి భయపోయి గవగవ ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి, ఆ పల్లవి లెంగ్తగా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది నా పేకని ఉరితాడు తీసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసిన సంతోషించడం మరో పొరపాటు. మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి, ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు, ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ భాష వాడాలి, ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరసి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్ల మీద తిరుగుతూ ఎలా ఎలా ఎలా. నేను ఇప్పుడు లేదండి, నేను అమ్మాయి పళ్ళని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు సార్, చక్కగా డ్యాన్స్ అయ్యరాదా, ఎందుకు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత ఇక రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చిందని తలుచుకుంటున్నాను, అది కూడా గమనించి
15 రోజులకి ఒకసారి సడన్గా తట్టింది, తట్టినా మొత్తం పాట అర్థం. ఏం తట్టిందో చూడు. పరుగాపక పయనించవే తలపుల నావా, ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చూడు. ఎక్కడికడితే అక్కడికి వెళ్ళవు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమకు మరి మధుసీమలు వరించిరావా, నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పొలం సెట్ అయింది. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని శివ పూజ నేసెంట్ ఇది లోపల పడు నిద్రపోతున్నటువంటి దాంట్లో ఈ పాటలు ఇవాళ నిజంగానే అది అడిగేవాళ్ళు లేరు, వాడు రాయగల శక్తి ఉన్నా రాయటే అవకాశం లేదు. ఈస్ట్కి వెస్ట్కి ఉండేటువంటి ఇది చెప్తాడు పాటలు. ఒక పాటలు అంత అర్థం వచ్చేట్టుగా కావాలని మనం ఊరి అడగచ్చు, కానీ అది రాయటం ఎంత కష్టమో చూడండి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అమ్మాయిని వెళ్ళిపోతూ ఉంటే మీరు పట్టుకుని లాగుతారు, అది చెయ్యి విడిపించుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది, దాటేస్తుంది. ఈ పూల బాటను దాటి షీ గోస్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ షీ గోస్. అంటే మీరు మీరు ఆ ఏజ్ లో అంత డెప్త్ ఉన్న, ఐ థింక్ ఐ వాస్ ఫార్చునేట్, ఐ డిడ్ టు బి ఆనెస్ట్ ఆ స్టేజ్ లో ఐ డిడ్ నో ద రియల్ మీనింగ్, అంటే అంత డెప్త్ ఉందని ఇప్పుడు తర్వాత ఇన్నర్ మీనింగ్, బట్ ఇట్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్. ఎంత సింబాలిక్, ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ అసలు ఆ షాట్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చిన్న చిన్న సీన్ అనుకుంటాం ఒకప్పుడు, చిన్నదే అనుకుంటాం, అది నెట్టేయచ్చు కదా అనుకుంటాం, అది అలా ఉండదు. యాక్చువల్గా మంచిగా మనం ఒక టీంతో పనిచేస్తున్నప్పుడు మజ్జిగ తాగి గ్లాస్ ఇతను అమ్మాయికి అందివ్వాలి ఇతను, అప్పుడు ఎంత ఎంత మీరు అది కనుక వాచ్ చేస్తే ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో అంటూ అది మొదట్లో ఇచ్చినప్పుడేమో పడిపోతుంది బుక్క, మనంతా మన మన మనం క్రియేట్ చేసుకుంది, మనం సిమ్యులేట్ చేసిన యాక్షనే, అది నిజంగా పడిపోవడం కాదు. అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత కాసేపు వెయిట్ చేస్తాడు, మరి పడిపోకుండా ఉంటుంది అనే ఆ పాజ్ ఉంది దాంట్లో, చిన్న పాజ్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకురావటం కానీ అలాంటి హోంవర్క్ చేయటం కానీ యాక్టర్స్తో, అంటే మీరు స్పార్క్గా సడన్గా వస్తుందా, లేకపోతే నేను ఎప్పుడు చెప్తున్న దేవుడు దేవుడు గాడ్ కమ్స్ ఇన్ సమ్ ఎనర్జీ ఫార్మ్. థింగ్స్ ఐ బిలీవ్ ఇన్ మై ఇంట్యూషన్. Yes. Locations, Vizag lo jani and all the outdoor shootings in pakkane ee madam edi gani vaadu ga korradu vidito baatu cheyatam vaadu akkade cheppestadu banner paint cheyatam tone dorakana itmundu sevanu nu moodu saal annavu aipoyinatte ani entra nenu navutu antadu ఇప్పటికీ మా ఇంట్లో ఉపయోగిస్తారు వాయుమూర్చి ప్రభు లేదా అని అడుగుతున్నాను చెప్పండి. అక్కడ నుంచి పబ్లిక్ బాగుంటాయి అవన్నీ ఇద్దరు యుద్ధం, బట్ దట్ షోస్ హిజ్ ఇన్నర్ హార్ట్ ఈ థ్రాబింగ్ ఫర్ హర్, 100% తెలిసిపోతుంది అక్కడే.
సటిల్ మీరు అన్నట్టుగా దానికి కూడా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆయన పనిచేసుకుంటాడు. పనిచేసుకుంటుంటాడు. ఆయన ఖండించడేమి లేదు, అది అస్సనే తెలిసిపోతుంది మనకి చూసేవాళ్ళు. ఇది అండి, ఇది యాక్చువల్గా మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ చేసినా ఎంతవరకు ఆర్టిస్ట్ తన యొక్క హిస్టరీనిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనే సెన్స్లో కూడా ఒకప్పుడు వీళ్ళు కన్సిడర్ సీన్. ఈ దీంట్లో ఎంత బాగా మనం ఆర్టిస్ట్ని నేర్పించవచ్చు, చేయించవచ్చు. అసలు ఫస్ట్ ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపానమదిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే మూడుసార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం? వాయుముడి చుప్రహో. ఎందుకు వాయుముడి చుప్రహో? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ, నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు, ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు, ప్రేమిస్తున్నావా లేదా? నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావా? అంటే విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చా? చెప్పుకుంటానో దాచుకుంటాను, నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా? ధర్మగారిని ఉద్ధరిస్తాను, గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళావుగా, అదేమిందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ డోంట్ వరీ, అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. విశ్వనాథుని సృష్టి స్వర్ణకమలం ఎంతో మంది విద్యార్థులు నాట్యకళను అభ్యసించడానికి, దానిలో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రేరణగా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రముఖ నర్తకీమణి నటి శ్రీమతి లయ కూడా కళాకారిణిగా తన ఎదుగుదలకు కారణం స్వర్ణకమలమేనని చెప్పడం ఈ చిత్రం ఎంతమందికి ఆదర్శంగా నిలిచింది అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అండ్ ఆల్సో ది వే డైరెక్టర్ యూజ్ మ్యూజిక్ ప్రపోజ్ చేసేటప్పుడు ఒక అమ్మాయికి చాలా రకాలు ఉంటాయి, బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాకపోయినా దట్ బాయ్ నీ ప్రపోజల్స్ ఫర్ హీరోయిన్ సిస్టర్ ఆ వయలిన్ తీసుకొని వచ్చి హౌ కెన్ యూ డిజైన్ దోస్ డిజైన్, హౌ కెన్ యూ కాంట్ డిజైన్ అది రావు ఆ థింకింగ్ అది పక్కింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ ముందు పెట్టుకుని స్టార్ట్స్ ప్లేయింగ్ ద మ్యూజిక్, ఆస్తి ఒకటే అలా. దోస్ ఆర్ ఆల్ వెరీ క్లాసిక్ సీన్స్. ఐ మీన్ కానీ అనుకుంటాం అది మామూలు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటాం, కానీ అందరికీ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి తన యాక్సెప్టెన్స్ చెప్పడం కూడా నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పా అంటే అక్కని నాకున్న ఆస్తి కూడా సంగీతం ఒకటే కదా అంట. ఐ లవ్ ఐ ఆల్సో లైక్ హిమ్ అని చెప్పడం. సావిత్రి ఓసారి ఇలా రండి రండి. సార్ ఏమిటయ్యా ఇది, ఎంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి, నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. Thank you.
చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదు కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా, అతను ఉన్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక సంగీతమే. సినిమా అయిన తర్వాత యూ వోంట్ డూ సీన్స్ లైక్ ఇప్పుడు అమ్మాయికి కాళ్ళకి ఆ పోస్టర్ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. టైం గజ్జల్ కాళ్ళు కడుగుతాడు అని కడిగేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసింది. చాలా మంది అడిగారు ఫ్యాన్స్ ఏం సార్ నేను అట్లా అనుకోలేదే. కలొచ్చిన గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చిన కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి కొత్తగా రెక్కలొచ్చిన మెత్తగా రేకు ఇచ్చిన. అలాంటి పాటలు పాడిన తర్వాతే నాకు తెలియకుండా అన్ని సినిమాల్లో ఆ మేనరిజం వచ్చింది. అంటే కొత్తగా అన్ని ఇట్లా తర్వాత ఎక్కడెక్కడ ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. But it's so beautiful. కొత్తగా రెక్కలు రావటం ఏమిటి ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జలు కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. మీ ఇంట్లో నందులన్నీ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి గురుగారి ఇంట్లో. మీకు కూడా బెస్ట్ జ్యూరీ అవార్డ్ ఈ సినిమాకి వచ్చింది. అండ్ ఐ థింక్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. అంతకుముందు మీకు నంది అవార్డు వచ్చిందా? వాజ్ ఇట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? నో, అంటే వెన్ యూ గెట్ ఫర్ అన్ అవార్డ్ ఫర్ అ ఫిల్మ్ యూ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్. People have really appreciated and you see a new side in the actor. People have loved that kind of acting. You really feel good about it and you enjoy that, you know, the appreciation and the career lo konne dorukuti. It's just unfortunate that I couldn't do many more films. Prapanchavyaptanga kala tapasvi Viswanath gariki aneka kotla mandi abhimanulu unnatla aa abhimanulo okkadiga nenu అనేక కమర్షియల్ సినిమాలు బహుశా 87కి ముందు నేను చిరంజీవి గారితో అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు తీసే టైంలో నా మిత్రుడు అప్పారావు విశ్వనాథ్ గారితో సినిమా చేస్తే బాగుంటుంది, నీ ఉద్దేశం ఏంటని అడగటం జరిగింది. విశ్వనాథ్ గారు అంటే ఉన్న అభిమానంతో మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఖచ్చితంగా సినిమా చేద్దామని చెప్పి సినిమా డిజైన్ చేయడం జరిగింది. మీకు తెలుసు స్వర్ణకమలంలో అన్ని పాటలు ఎంత తెలుగుతనంతో ఎంత గొప్ప హిట్లో మీకు తెలుసు. దానికి కారణం ఇళయరాజా గారు సంగీతం అందించిన ఇళయరాజా గారి గొప్పతనమే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయంలో గొప్పగా అది గుర్తుండిపోయేలాగా ఉండటానికి కారకుడు మటుకు
విశ్వనాథ్ గారే. డ్యూరింగ్ ప్రొడక్షన్ సినిమా తీసే అంత టైంలోనూ గ్యారంటీగా మన పిక్చర్ కూడా గ్యారంటీగా అవార్డులు వస్తాయి. పర్టికులర్గా భానుప్రియకి, వెంకటేష్కి, సంగీత దర్శకుడు ఇళయరాజాకి, ఎలాగో విశ్వనాథ్ గారికి ఎట్లాగో వస్తాయి అనే ధీమాలో ఉన్నాం. మన ఇద్దరికి కూడా బహుమతులు వస్తే బాగుంటుంది నిర్మాతలుగా అని అనుకుంటూ ఉండగా సినిమా ఫినిష్ అయింది. నందులు రావటమే కాకుండా ఆ పిక్చర్ ఇండియన్ పానరామా కూడా సెలెక్ట్ అయింది. రాష్ట్రపతి చేతుల మీదుగా మేము ఇద్దరం ఆయన దగ్గర మెరిట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక ఆ కళా తపస్వి విశ్వనాథ్ గారితో ఒక గొప్ప సినిమా తీసే భాగ్యం కలగటం నిజంగా ఏ నిర్మాతకైనా అదృష్టం. ఆ అదృష్టం అంతలో నేను ఒకడిని. తర్వాత ఎంత బెస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆపర్చునిటీ మళ్ళీ చిన్న అబ్బాయి చేశారు, అది కూడా చాలా రోజులు అయింది చేసి. గివెన్ ఏ ఛాన్స్ వుడ్ యు? యా, వి ఆల్, దట్స్ వై ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అగైన్, ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ హిస్ ఫిల్మ్, వెన్ ఐ వర్క్డ్ డైరెక్టర్ గారిని కలుసున్నావరా, ఇట్ వాజ్ లైక్ ఐ నెవర్ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. ఐ మీన్ ఇట్ వాజ్ లైక్ వెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ వి వర్క్ సో వెల్ అండ్ ఇట్ వాజ్ సో ఎంజాయబుల్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ హీ కేమ్ ఇన్ వర్క్ ఇన్ మై ఫిల్మ్, ఇన్ నాన్నగారి ఫిల్మ్. బీయింగ్ సన్ ఆఫ్ అ వెరీ సీనియర్ ప్రొడ్యూసర్, మీకు కానీ రామనాయుడు గారికి కానీ అన్నయ్య గారికి కానీ పెద్దవాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ లాగా అనిపించి అలా ఏమైనా అప్రహెన్షన్స్ ఉండేయా మీరు బిఫోర్? ఎవ్రీ సింగిల్ డే యూ వోంట్ బిలీవ్ ఇట్, ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్ కెరియర్, మై బ్రదర్ అండ్ మై ఫాదర్, నో మ్యాటర్ వాట్ ఫిల్మ్స్ ఐ డిడ్ ఎర్లియర్, దే కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ దట్ విశ్వనాథ్ గారు, దర్ ఇస్ నో అదర్ థింగ్. ఎప్పటికైనా ఒక ఫస్ట్ ఒక సినిమా ఆయనతో నేర్చుకుంటేనే యూ లెర్న్ రియల్ యాక్టింగ్ అనేది. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా. మా గజ్జలు ఉన్నాయండి. ఇవి మీకు కాదండి, మాకే. మీకెందుకు? ఇవాళ నుంచి మే ఇద్దరం శర్మ గారి శిష్యులం అయిపోతున్నాం కదా. అలాగా గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా? మీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే. ఈ కళల పట్ల, కళాకారుల పట్ల సమాజానికి ఉన్న దృష్టి మీద మీ అసంతృప్తి అంటే డిస్గస్ట్ ఏమో శేషేంద్ర శర్మ గారి క్యారెక్టర్లో కనిపిస్తుంది. మీలో ఉన్న ఎనర్జీ ఆ హీరో ద్వారా చెప్పించారు, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని నిలదీయడం ద్వారా కానీ, ఇది కాదు పద్ధతి, వాళ్ళు గౌరవించే పద్ధతి ఇది కాదని చెప్పడం ద్వారా కానీ, యూత్ నెగ్లెక్ట్ చేస్తున్నారని భానుప్రియని ఇటువైపు మరలించడం కానీ, ఇట్స్ నథింగ్ బట్ మీ ఆలోచనలే అవి ఆ క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అయ్యాయి. హీరో క్యారెక్టర్ అదే కదా, కెటాలిటిక్ ఏజెంట్ లాగా పనిచేస్తాడు అతను. అది చాలా తెలిసి తెలియకుండా, తెలిసి తెలియకుండా మరి అదే ఆ అమ్మాయికి ఇతని మీద ఒక సార్టప్, నన్ను ఎక్కడికి వెళ్ళినా నాకు అడ్డం పడుతున్నాడు వీడు, నా కాళ్ళకు అడ్డం పడుతున్నాడు వీడు, ఆఖరికి మంచి పోస్ట్ వచ్చి నాటికి ఒక హౌస్ కీపింగ్ ట్రైనీ లాగా వచ్చేసి మంచి చీర కట్టుకుని అక్కడ కూడా ఒక బ్యానర్ అది తయారు చేయడానికి క్రియేటర్స్ వస్తున్నారంటే ఈ అమ్మాయి ఫోటో వేసి చేస్తే అయ్యో ఏమిటి ఈ అమ్మాయి బలాని వారి కూతురా, అమ్మో అమ్మో ఇట్లాంటి ఉద్యోగాలు ఇచ్చి నేను అవమానపరచలేను ఆ కుటుంబాన్ని అని చెప్పి వాడు వెంటనే పిలిపించి నేను ఉద్యోగంలో తీసేస్తున్నాను. చాలా బాగుంటాయి అక్కడ కూడా. అసలు ఆ అమ్మాయి ఎంత హోప్స్ పెట్టుకుంటే ఆ హోప్స్ అన్ని వీడు షాటర్ చేసినట్టు కనిపిస్తాడు. కల్చరల్ వింగ్ అంటూ ఒకటి ఉంది, దానికి నేను పెట్టేస్తున్నాను. అక్కడికి అమ్మాయి అడుగుతుంది, రవిశాస్త్రి వాళ్ళు వస్తున్నారు కదా ఏ ఫ్లోర్లో ఉన్నారు. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్లో ఆ రెండు క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి, వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి. ఓకే. ఎస్ సార్. రవిశాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్కి థర్డ్ ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్. ఎస్ సార్. ఈ చిత్ర కథానాయిక మీనాక్షికి ప్రేరణ కలిగించి ఆదర్శవంతంగా నిలిచే ఒక ముఖ్యమైన పాత్రకు అమెరికాలో పుట్టి భారతీయ సంప్రదాయ ఒడిస్సీ నృత్యంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన షారన్ లావెన్ను విశ్వనాథ్ గారు ఎంచుకున్నారు. సార్, ఆ తర్వాత మనం ఈ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇండియన్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే షారన్ లావెన్ గారిని తీసుకొచ్చారు మీరు. అంటే
ఆవిడని ప్రత్యేకంగా తీసుకురావడం వెనక ఏమైనా కారణం ఉందంటారా, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ కోసం అలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అని? ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు మన దేశానికి వచ్చి మన సంగీతం నేర్చుకుని మన నృత్యం నేర్చుకుని వాళ్ళు రాణించాలనుకుంటున్నప్పుడు ఇక్కడే పుట్టిన వాళ్ళం మనం దాన్ని అసహించుకుని దాన్ని ఆవగించుకుని దాన్ని నెగ్లెక్ట్ చేసి చేయటం అనేది అది మంచిది కాదు. ఐ డెఫినెట్లీ నీడెడ్ సంబడీ హూ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఎంఐ స్కాలర్షిప్ మీద ఇండియాలో వచ్చి ఉందని, ఒడిస్సీ నేర్చుకుంటుందని, చౌ అని ఇంకో డ్యాన్స్ ఉంది అది కూడా నేర్చుకుంటుందని, అవన్నీ దాంట్లో వచ్చినాయి అప్పుడు. దెన్ వెన్ ఐ వాంటెడ్ ఏ ఫారిన్ డాన్సర్ సడన్లీ ఐ రిమెంబర్డ్ షరణ్ లవన్. తర్వాత ఆ అమ్మాయి ఎంతో గౌరవం ఇస్తుంది వీళ్ళ నాన్నగారికి, ఓహో ఆవిడ ఆయన కూతురా, ఇట్స్ వెరీ నైస్, ఐ వాంట్ టు సీ. పక్కవాడు వచ్చి మే మెను ఏమిటని అడిగినా కూడా నెగ్ల వద్దుంటుంది, ఇప్పుడు డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వాచింగ్. మీనాక్షి గారు, సమ్ గెస్ట్. గుడ్ ఈవినింగ్ షారన్. గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ద గర్ల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్. నమస్తే. ఓ దిస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ కూచిపూడి గురు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యు. షారన్ లోన్ గారిని అమెరికన్, 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ, మణిపూరి, వాట్స్ ది అదర్ డాన్స్, చౌ, చౌ ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ అనుకుని వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. ఐ డోంట్ నో వాట్ హి సెడ్, బట్ ఐ హోప్ ఇట్ వాస్ గుడ్. He is telling you are a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. Sure. But now we're waiting to see your dance performance. Please. Please sit down. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే డింట్ లైక్ ఇట్. ఎందుకు వెళ్ళిపోయిందంటే నీ డాన్స్ నచ్చక కాదు, నీకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదని వాడు చెప్తాడు క్లియర్గా. రెండు మూడు షా లొకేషన్స్లో హీ ట్రైస్ టు పుట్ సెన్స్ ఇన్ హర్. రైట్. నువ్వు ఏ రోజునైతే నువ్వు తన్మయత్వంతో చేస్తావు, నీ ఆత్మ నృత్యం చేయాలి, నీ శరీరం కాదు, అట్టగా ఆత్మ పాడాలి, ఆత్మ డైలాగ్ చెప్పాలి. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వస్తుందో ఆత్మలోంచి, అదంతా దానంతా అదే ఫేస్ చెప్పేస్తుంది. I'd be delighted if నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. That would be really nice. But she deserves it. And her father సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. You have to reach out to the audience. You have to move them with the inner quality of the dance. రండి, మీకు 100 ఏళ్ళు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నేను మీ డాన్స్ చూడడానికి ఒక 1 నెల రోజుల్లో తిరిగి వస్తాను, అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. Love and devotion. Okay? Miss Meenakshi Devi? Yes. గురు పౌర్ణమి రోజున వాడు ఫాదర్ ఫోటో పెట్టి చేస్తుంటే అక్కడ ఒక్కసారి మనసు కదిలి, దెన్ ఆ అమ్మాయి అందెల రవ్వ మీద అది పెద్ద, దట్ వాజ్ వన్ ఆఫ్
ద బెస్ట్ పీసెస్ ఎవర్ డన్. అది గోపీకృష్ణ గారు చేశారు ఆ పాట. వన్స్ ఇన్ ద గర్ల్ రియలైజెస్ వాళ్ళ ఫాదర్ కి వెన్ సో మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ గురు గారి లాగా చూపిన షీ రియలైజెస్ ఫస్ట్ టైం ఇంతమంది మా నాన్నగారికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్కి నా కౌంటర్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఒళ్ళంతా గబురుపడుతుంది అమ్మాయి అలా అంతే నౌ షీఈ్ రియలైజింగ్ అనేది దాని అక్కడ నుంచి హిమాలయాస్లో సాంగ్లో చేస్తుంటే అసలు ఐ హావ్ ఎంజాయ్డ్ దట్ సాంగ్ సో మచ్ జస్ట్ ఇలా కూర్చుని అలా అమ్మాయిని చూస్తూ పాడుతూ బాబా ఆ పాట విజువల్ చూసినా అంతే ఒళ్ళు ఒక పులకరింత అంటాం కదా. అక్కడ కూడా మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉంటుంది చూడు అమ్మాయి చెవులు ఇది చెప్తాడు పంచాక్షరులాగా అది నిజంగా మామూలు పాటల్లో సోషల్ సినిమాలో అది జోపించటం ఎంత అసలు ఒక సాహసం అది ఒప్పించటం కూడా అంత సాహసం అవుతుంది. మనం చెప్పేటప్పుడు మన కాన్సెప్ట్ ఉండొచ్చును కాన్సెప్ట్ని సాంగ్ ఫారంలోకి ట్రాన్స్ఫర్ చేయించి అది రాయించి పాడించి అది యాక్ట్ చేయించేటప్పటికీ ఫైనల్ది అదేగా చూస్తారు ఫైనల్గా వచ్చేప్పుడు దగ్గర పాటు పడుస్తుంది ఆ పాట అతను. ఓం నమో నమో నమ శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమ శివాయ ఓం నమో నమో నమ శివాయ శూలినే నమో నమ కపాలినే శివాయ పాలినే విరంచి తుండమాలినే నమ శివాయ. నాకు నంది అవార్డు తీసుకొచ్చిన పాట ఈ స్వర్ణకమలం చిత్రానికి పూర్తి చేస్తూ వచ్చినటువంటి పతాక స్థాయి పాట. ఈ పాటకున్న ప్రత్యేకత చెప్పడానికి ముందు ఈ పాటకు రెండు మూడు మజిలీలు ఉన్నాయి. దీన్ని గురించి ఆయన పడిన తపన విశ్వనాథ్ గారు నాకు వివరించిన తీరు ఆ వివరించిన తీరులోనే ఏం పాట రాయాలి అన్నది ఒక అరూపంగా నా కళ్ళ ముందర కదిలింది. దానికి రూపం ఎలా ఇచ్చానని చెప్పటమే. ఈ ఈ సినిమాని ఈ పాట నేపథ్యంలో గనక ఈ కథని మరోసారి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని చూస్తే ఈ కథలో లోతు కానీ గాంభీర్యం కానీ ఎంత గొప్ప అంటే ఇది కేవలం ఆ చిత్రానికి ఆ పాత్రలకి ఆయుధవృత్తానికి మాత్రమే కాదు మొత్తం మన అందరికీ వర్తిస్తుంది. భగవంతుడి చేత మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏది అది మనం గుర్తించడం. ఈ అమ్మాయి ఆ పని ఇష్టపడటం మొదలుపెట్టిందని చెప్పాను కదా ఇష్టపడడం దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇంకొక దశకి వెళ్ళింది. విశ్వనాథ్ గారు ఈ పాటలోనే కాదు దాదాపు చాలా పాటల్లో ఆయన పాటకు రావడానికి ముందర సన్నివేశాన్ని వర్ణించే సూక్ష్మమైన తీరు చూస్తే అలాంటి ఫీడ్బ్యాక్ వస్తే అద్భుతాలు రాయొచ్చు. ఆ అందెల్ని తీసుకుని వాటిని గంగలో పునీతం చేసి ఆ అమ్మాయికి అందించాడు. ఆ అమ్మాయి ఆ అందెల మీద చేయి పెట్టగానే జీవితంలో మొట్టమొదటిసారి గజ్జలను తాకిన ఫీలింగ్ ఇదే ఫస్ట్ టైము అతి పవిత్రంగా ఎలాగ ముట్టుకుంది శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వను తాకినట్టుగా పట్టుకుంది. ఒక్కసారి ఉళ్ళంతా జల్లు మన పులకలు లేకపోయినాయి. ఆ తర్వాత అమ్మాయి ఒక తనకి తెలియని ఒక వివశత్వంలో పాదాలకి అందెలు కట్టుకుంది. గంగయా తరంగితోత్తమంగతే నమ శివాయ అంటూ ఒక శివుని ప్రార్థిస్తున్న ఒక స్తోత్రాన్ని ఒక వివసత్వంతో ఒక ధృతిలో ఆవర్తన చేసింది. అందెల రవనిది పదములగా
థ్రూఅవుట్ ద ఫిల్మ్ ప్రేమ లేదు, డ్యూయెట్లు లేవు. ఆ అమ్మాయి టాలెంట్ని బయటికి పరిచయం చేయడానికి కావలసినటువంటి ఉన్నతమైనటువంటి ఒక క్యారెక్టర్ అది బేసికల్లీ. బికాజ్ ఇట్స్ సచ్ ఎ సటిల్ క్యారెక్టర్, ద షేడ్స్ కెన్ గో, ఐ మీన్ ఇఫ్ యూ డూ కొంచెం రాంగ్ యాక్టింగ్ చేసినా గో వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే హీ కమ్స్ లైక్ అ ప్యూర్ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ హీస్ జస్ట్ గెటింగ్ క్లోజ్ టు ద ఫ్యామిలీ. సో రాంగ్ ఉంటే అమ్మాయి క్లోజ్ అవుతున్నాడా లేకపోతే దీని వేరే అర్థాలు వస్తాయి. బట్ హీ కమ్స్ వెరీ ప్యూర్ ఇన్ హిస్ హార్ట్. So right throughout we maintained it in so many sequences. Just look into the eyes of the girl. Adi koncha marina unkolla untadi. And right till the climax, which one of the highlights. That is the highlight. I mean, expressing the love through the letter. I mean, you want to dub for that scene 100 times because that is pure love. And, okay. And the girl reads about that thing, the way I express it. It's one of the classic... letters, love letters and quotes. It cannot get better. Finally, the heroine is going away. Amma airport lel potundi. Nen ekkado chettu daggara just ila nilabadtanu. Ante there's nothing. Just looking at, I mean, there is so much in that meaning. Expression, meaning. I mean, here is a boy who traveled this whole journey of this family. Wonderful. Everything is, what is it, the greatest sacrifice he's doing? What is going on in his mind? Ante amma lel potundi, anni ayipoyindi, he's just standing there. There is a very thin dialogue full of gurtle gani, there is a thin thread between you and me. Me, the yeah, way we've traveled, the friendship, is it this or that? I mean, the way he expresses no. Chala dantlo philosophical meaning untundi tamrak meedu neeti buttlaga ala ho dooranga ekkado dooranga undi untado dani counter ga aa itani feeling ni reflect chestu antidi ammai feel avutundi. She is feeling for his presence. Exactly. So it has enhanced the, you know, the separation. అమ్మాయి రిక్షా చూసి వాటి అందరూ వస్తున్నారు, ఎవరు రావట్లేదు. ఓ వాడు ఇచ్చాడు, కుర్రాడు వచ్చాడు, ఇతను కూడా వచ్చి ఉంటాడు. ఫినిషింగ్ ఎక్కడ బ్యూటీ అంటే అన్ని అయిపోయిన తర్వాత ఇఫ్ స్టిల్ ఎక్కడో ఒక చిన్న హార్ట్ బీట్ ఇఫ్ ఇట్స్ హిట్టింగ్ ఐ మీన్ ఇన్ యువర్ హార్ట్ దెన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ లాగా. డైలాగ్ కూడా సవ్వడిలో గనక నేను గుర్తొస్తే తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ ఖాళీ మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి. మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్. మీ చంద్రశేఖర్. మీ చంద్రశేఖర్. శతాయు ఆయుర్వేదిక్ సెంటర్స్ ఆఫ్ ఇండియన్ కొలాబరేషన్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అట్ ఇట్స్ బెస్ట్ ట్రీటింగ్ బాడీ అండ్ మైండ్. శతాయు ఆయుర్వేద. ఉత్తమమైన పప్పు ధాన్యాలను ఎక్కడ పండిస్తారో మీకు తెలుసా? విదర్భ, మహారాష్ట్రలు. అందుకే మేము వాటిని అక్కడే పండిస్తాము. ఆర్గానిక్ వితౌట్ పాలిష్ రుచికరమైన పప్పు దినుసులు 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. థ్రూఅవుట్ ద ఫిల్మ్ హీరో చంద్రశేఖరం అనే క్యారెక్టర్ అమ్మాయిలో ఉన్న టాలెంట్ గ్రహించి, అలాంటి టాలెంట్ అందరికీ ఉండదని గుర్తించి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా నువ్వు తయారవ్వాలి, నీకు ఎంత భగవంతుడు ఇచ్చాడు, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, యూజ్ ది టాలెంట్ అని చెప్తూ చివరిలో ఆ లెటర్ రాయడం వల్ల, అమ్మాయి వెనక్కి వచ్చేయడం వల్ల ఈ సినిమా మొత్తంలో మనం చేసిన ఎఫర్ట్ కి ఏమి భంగం వచ్చిందని ఏమీ అనిపించలేదు సార్. బట్ సీ, దట్ ఇస్ ద ప్యూరిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద లెటర్ ఇట్సెల్ఫ్. నువ్వు అక్కడికే వెళ్ళి, నువ్వు విదేశాలకు వెళ్ళి నువ్వేమి చేయకల, నీ స్వదేశంలో నువ్వు ఉండి ఎంతోమంది నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్కాలర్షిప్లు తీసుకుని శరణ్లో లాంటి వాడు అమెరికన్ గర్ల్ ఇక్కడికి వచ్చి మన దగ్గర ఇక్కడ చేస్తున్నప్పుడు ఇది కాదని నువ్వు అక్కడికి వెళ్తున్నావు. అది అక్కడ దాంట్లో వెళ్ళొద్దని ఎక్కడే ఉండదు. దిస్ క్యారెక్టర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ నేను హీరో హీరోయిన్కి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఏమీ లేకపోయినా కూడా ఇట్స్ నాట్ ఏ డ్రై క్యారెక్టర్. అక్కడ కూడా చెప్తాడు శరణ్లోని వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఆవిడ వచ్చారు నేను తీసుకెళ్తారంటున్నారు కదా, తప్పకుండా వెళ్ళిరా అంటాడు. తప్ప అది కూడా ద్వందార్థం వచ్చేటట్టు అది ఎక్కడ ఉండదు. చూడండి, మీరు రెండు రకాలుగా అనొచ్చు, సరే వెళ్ళిరా, నువ్వు నువ్వు వెళ్తానంటున్నావు కదా వెళ్ళు అని అంటే వేరు. స్టార్ లెటర్ అందుకనే అది ఏడుపు వచ్చేసి ఆ మొహం కడిగేసుకుంటుంది ఏడతో శుభ్రంగా. ఇంకెందుకైనా ఇది కానీ అభిమానం అడ్డం వస్తుంది. నువ్వు నీకు కూడా ఉంది లేదని కాదు అనుకు, నువ్వు ఒప్పుకో పిచ్చిదానా, ఏదో ఒక అహం అభిమానం ఏదో ఒకటి ఉంటుంది మనిషికి, అది అడ్డం వస్తుంది. రెండు చేతులు అయితే కానీ చప్పుడు, టూ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ యూ హావ్ టు గెట్ ది సౌండ్. అందుకో ఏదో ఒక చెయ్యి అట్ట అడ్డం నిలిచిపోయింది. అది లేకపోతే ఈ బంధం ఇంకో రకంగా ఉండేది, మన ఇద్దరి మధ్యన ఉండే బంధం. ఎక్స్టర్నల్ కనిపించే అర్థం ఉంటుంది, ఒకటేమో ఆత్మకి సంబంధించిన అర్థం ఉంటుంది ఆ లెటర్. అందుకని అమ్మాయి రియాక్ట్ అయింది బాగా.
రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకా అది ఇద్దరు ఇద్దరు కానీ అవి ఒకళ్ళకి ఒకళ్ళదేమో అట్లా ఉంటే ఈఎంఐ అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. ఓ పక్క తన ఆశయం, ఓ పక్క ఛాన్స్ వచ్చింది, అంత పాస్పోర్ట్ రెడీగా ఉంది, సామాన్ వెళ్ళిపోతున్నారు, అందరు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత వాడు లాక్కపోతే అమ్మాయి దబ్బుకుని అలా వెళ్ళిపోగలుగుతుంది, వెనక్కి పరిగెత్తుంది. ఇంకా కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా, మీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగా. మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు, అది మీ సంతోషం. మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను, ఇది నా సంతోషం. ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం. ఆ దారం పెనివేసి గట్టిగా ముడివేసుంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది, ఒక సంబంధంగా మిగిలిండేది. Here's her boarding card. రెండు చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది, కానీ మీ చెయ్యి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు, అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను. నేనంటే మీకు అయిష్టత లేదు, అభిమానం ఉంది, కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడగా నిలిచింది. ఫోన్లేండి, ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది. ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు, గజ్జలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు, మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఆ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే అతను పైనుంచి పెయింటింగ్ చేస్తూ చూస్తాడు, కిందకి చూసిన తర్వాత అమ్మాయి సముద్ర పొట్టును వస్తుంది, వచ్చేసిన తర్వాత దిగుతాడు కిందకి, ఆ మర్యాద చూపించాలి కదా. వస్తాడు, వచ్చేసిన కొంచెం దూరం వచ్చి ఆగిపోతాడు, ఇంక తన ముందర వెళ్ళడు, ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి సరెండర్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ ముండేన్ థింగ్స్ మీద అమ్మాయికి ఉండేటువంటి ఆసక్తి అనేది హీ విల్ నెవర్ డినై, బికాజ్ ఇప్పుడున్న సెంచరీలో ఇప్పుడున్న పిల్లలకి అది ఉండటం సహజం. బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్. So thank you so much, and I think
యు బీన్ రియలీ ఫెంటాస్టిక్. ఇంత మంచి సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ మా కార్యక్రమానికి వచ్చినందుకు. స్వర్ణకమలం చూసి ఎంతో మంది గర్ల్స్ ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి పర్ఫార్మర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే ఆయన సినిమాలన్నింటినీ సంగీతం సాహిత్యం మీద మన సంస్కృతి సాంప్రదాయాల అన్నిటి మీద ఉంటుంది. వి హావ్ టు మెన్షన్ మూవీస్ లైక్ జీవన్ జ్యోతి, శారద, దేర్ ఆల్ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ ఇన్ ద షో, అండ్ ఐ థింక్ యూఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అంటే విశ్వనాథ్ గారు అన్ని ఫిల్మ్స్, ఆల్ ద క్లాసిక్ ఫిల్మ్స్ గురించి మాట్లాడటం, ప్రతి యాక్టర్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవటం, ఐ థింక్ ఇట్స్ గోన్ టు బి అ రియల్ ట్రెజర్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్. ఎందుకంటే ఒకటి సినిమా చూడటం, ఒకటిను సినిమా గురించి ఇన్ డెప్త్గా దాని గురించి మాట్లాడటం అనేది చాలా యూనిక్గా ఉంటుంది, అండ్ ఇట్ బి అ రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్ ది యంగర్ జనరేషన్ షుడ్ లర్న్ అ లాట్ ఫ్రమ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి ఫిల్మ్స్, అండ్ ఎంజాయ్ హిస్ ఫిల్మ్స్, అండ్ రిమెంబర్ దట్ దే ఆర్ వెరీ ఫ్యూ క్లాసిక్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ వాచ్ రియల్ గుడ్ క్లాసిక్ ఫిల్మ్స్, యూ హ్యావ్ టు వాచ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో నమో నమః శివాయ. మేలుజాతి గోధుమలు సంప్రదాయ పద్ధతిలో స్టోన్ గ్రైండర్లతో విసిరిన హోల్ గ్రెయిన్ ఆర్గానిక్ శుద్ధమైన పిండి, 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్.
ఘల్లు 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 మంటూ మెరు పల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు చిన సిరి సిరి మూవ శివ పూజకు చివురించిన సిరి సిరి మూవ సిరి సిరి మూవ సిరి సిరి మూవ మృదుమ
మంజుల పదమంజరి పూచిన పువ్వా యతి రాజుకు జతి స్వరముల పరిమళమ్యువా నటనాంజలితో బ్రతుకును తరించనివా శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని ఎదురి వచ్చిన హృదయ రబడి ఓంకారం కాని శివ పూజకు చివురి వచ్చిన సిరి సిరి మూవా సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా ఎదిరే చిన్న సోడి గాలిని జయించినావా మది పోరిన
భయావహ. గూళ్ళేమిటి, గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి, ఏమిటండి? మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెల కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది.
శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమ శివాయ. గంగయాతరంగితోత్తమాంగతే నమ శివాయ. ఓం నమో నమో నమ శివాయ. శూలినే నమో నమ కపాలినే నమ శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమ శివాయ. ఏలా
పరధర్మో భయా